తెలుగు తెలుగు చాంబరాన్ని పెట్టకండి, మీరు ఆంధ్రప్రదేశ్ చాంబరాన్ని పెట్టుకోండి, మేము వేరే తెలుగు చాంబర్ పెట్టుకుంటాం. కానీ కలిసి పనిచేసుకుందామంటే వినకుండా వైజాగ్లో మీటింగ్ పెట్టి తెలుగు ఫిలిం చాంబర్ అని పేరు మార్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ వైజాగ్లో నిర్ణయాలు తీసుకొని హైదరాబాద్లో అమలు చేస్తున్నారు. ఏంటి దుస్థితి మాకు? ఇదే మేము మెడ్రాస్కి వెళ్ళి మెడ్రాస్లో మేము నిర్ణయాలు తీసుకొని ఇక్కడ నిర్ణయాలు తీసుకెళ్ళి మెడ్రాస్లో అమలు చేసే వాళ్ళు ఊరుకుంటారా? మెడ్రాస్ బార్డర్ తరిమి కొడతారు వాళ్ళు. ఒక్కటి జరగదు అక్కడ. దయచేసి నేను అందరికీ పిలుస్తా మాట్లాడతా, అంతేగాని ఏది పడతా. నేను మొదలే చెప్పిన ఒక పర్పస్, నేను చెప్పింది అర్థం చేసుకోకుండా చప్పట్లు కొట్టద్దు అంటుర్రు, మాట్లాడద్దు అంటుర్రు. ఇప్పుడు కొట్టించుకున్నావు కదా చప్పట్లు, సరిపోతుందా? అరే ఆవేదన మీకంటే ఎక్కువ ఉంది, మీకంటే ఎక్కువ ఆవేదన. మా చెప్పేదేనమ్మా, చెప్పేది అర్థం చేసుకో. పొద్దున యాదిరెడ్డికి సానే యాదిరెడ్డి వస్తే కూడా చెప్పిన కదా నీతో పాటు, ఓపిక ఉంటుంది. విజేందర్ కూడా మాట్లాడిండు, ఆయన మురళి గారు ఉన్నారు, ఆయన మాట్లాడిండు. నేను చెప్తా అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది, అటువంటి జరగద్దనే కదా. అందరికీ ఆవేదన ఉంది, నీకెంత ఇంత కడుపుల బాధ ఉందో చాలామందికి ఉంది. అందరికీ న్యాయం జరగాలనేటువంటి తపన మాకుంది. డెఫినెట్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం. అంతేగాని ఏది పడితే అది మాట్లాడేస్తామంటే ఇంకా అది పెరుగుతుంది తప్ప తగ్గదు. చెప్పేది నేను, మేం బాధ్యత ఉన్నది ప్రభుత్వంది, తప్పకుండా ఇండస్ట్రీ గురించి నీకంటే ఎక్కువ తెలుసు నాకు. అందరితో మాట్లాడతా, డెఫినెట్గా అందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం, అది అర్థం చేసుకోండి. అంతేగాని ఏదంటే నీకంటే ఎక్కువ మాట్లాడతా కదా, వద్దు కదా, అది వద్దనే. ఇప్పుడు దీనివల్లనే విభేదాలు రెచ్చిపోవడాలు ఇవే వస్తుంటాయి, అవి జరగద్దు. అందరం ఒకటే. ఇప్పుడు ఎవరైనా కానీ ఎంతకాలం బతుకుతాం, ఉన్నప్పుడు మనం ఏం చేసినాం అనేది మిగులుతుంది. ఇక్కడ డెఫినెట్గా అది జరగాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సమర్థత ఉంటే తప్ప ఇక్కడ ఎవడో ఎవడో పెట్టుకోడు, ఇది అందరం గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు నేను ఏజీ ఆఫీసులో పనిచేసేవాడిని. ఒకరోజు ఎన్టీ రామారావు గారు, ఆయనకి అవసరం కనుక ఒక రైటరు ఎవడో నాటకాలు బాగా రాస్తున్నాయంట, పరుశు వెంకటేశ్వరు ఆయన తీసుకురమంటే నన్ను తీసుకెళ్లారు. అదే నేను సమర్థుడిని కాదనుకోండి, మేము 345 సినిమాలు రాయగలిగేవడం కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మంచిగా ఉండాలి. 350 సినిమాలు రాసిన మేము ఒక్క నిర్మాత మీద కూడా కేసు పెట్టలేదు, మా మీద ఏ నిర్మాత కేసు పెట్టలా, ఇది మా రికార్డ్ అండి. అంటే ఆవేశం సినిమా ఇండస్ట్రీకి అవసరమే. ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ సినిమా ఉంది, దానికి డైరెక్టరు హరీష్ శంకర్, తెలంగాణ రాష్ట్ర నాయుడు. రేసుగుర్రం సినిమా ఉంది, అత్యద్భుతంగా ఆడింది డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వరంగల్ ఆయన. ఎవడు సినిమా దిల్ రాజు గారు తీశారు. ఇప్పుడు ఆ వంశీ డైరెక్టరు, అతను ఇప్పుడు పివిపి నిర్మించే నాగార్జున కార్తీక్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు, అతను వరంగల్లో ఇదో. అలాగే మేము రాసాం రచ్చ సినిమా, రామచంద్ర తేజ డైరెక్టర్ సంపత్ నంది, వరంగల్ కరీంనగర్. మా ఎన్ శంకర్ ఎన్నో సినిమాలు రాసాం మేము, గర్వం మాకు ప్రాణమిత్రుడు. అతను ఇంకా గొప్ప డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడూ ఆశపడతాం మేము, మా ఎన్ శంకర్ తెలంగాణ బిడ్డ. అలాగే ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది, అద్భుతంగా హిట్ అయింది కేఎస్ రామారావు మళ్ళీ మళ్ళీ రాను రోజు, క్రాంతి మాధవ్ అద్భుతంగా తెలంగాణ ఖమ్మం. అలాగే మా దశరథు నాగార్జునతో ఎన్నో సినిమాలు తీశాడు, ప్రభాస్ తీశాడు తెలంగాణ. అంటే ఎవరు ఇక్కడ ప్రాంతీయ బాధను చూడలా, వాడు సమర్థుడు. కొంతమంది సమర్థులు కూడా అవకాశాలు రాకపోవచ్చు. అలా ఇప్పుడు మేమే కాదు, చాలామంది రైటర్స్ మా అనుకున్న వాళ్ళంతా ఈ పరిశుద్ధ ప్రసేంటి ఏమో ఇంకా రాస్తారు 350 సినిమాలు, మనకు అవకాశం వస్తుంది కదా అనుకుంటారు. నిజం అది తప్పదు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ రిటైర్మెంట్ ఉండదు. ఇక్కడ ఎవరు రిటైర్మెంట్, శోభన్ బాబు లాంటి మహానుభావులు ఎవరో కొంతమంది ఉంటారు తప్ప మిగతా వాళ్ళు పొమ్మనే దాకా పోరు. ఇండస్ట్రీ అట్లాంటిది ఇది. కానీ ఈ ఆవేశాలు కాకుండా మంత్రి గారు ముందే చెప్పారు, ఎందుకంటే మమ్మల్ని ఆయన ఒక అన్నగా చాలా గొప్ప మనసు ఉన్న ఆయన, మంచి మనిషి మనకి మంత్రిగా వచ్చారు కనుక. అలాగే కేసీఆర్ గారు కూడా 2,000 ఎకరాలు ఇవ్వటం అంటే మామూలు మాట కాదు. అలాగే మొన్న ఆర్ఎఫ్సీ చూసి ఆయన ఎంత అభినందించారంటే, కళాత్మకంగా అంటే కళాహృదయం సినిమా వాళ్ళు ఇక్కడే ఉండాలి అని. అది ఈ హైదరాబాద్ నగరం అని ఎవరు ఇడిచి వెళ్ళిపోరండి, ఎందుకంటే మద్రాసు నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, మనకి ఇక్కడే ఉందాం. కానీ మన మిత్రులు కొంతమంది మాట్లాడినట్టు, మా ప్రేమరాజు నా శిష్యుడే, అతను చెప్పినట్టు అందరం కలిసిమెలిసి ఉండి మంచి సినిమాలు. ఇప్పుడు రేసుగురంగానే అయ్యి కానీ ఎందుకు ఆడినాయి, కలిసిమెలిసి ఉంటేనే ఆడినాయి.
ఇప్పుడు డైరెక్టర్ హీరో ఎంత డైరెక్టర్ అంత, ఇక్కడ ఏ ప్రాంతం ఆడని చూడలే, చూస్తే ఆ సినిమా అంత బాగా ఆడేది కాదు. అలా కలిసిమెలిసి పనిచేసుకుని బాగా చేద్దాం. అసలు ఈ సమావేశం పెట్టిందే ఎందుకు? ఏమన్నా మనసులో ఉన్నాయని చెరిపేసుకుని, రసమయ్య బాలకృష్ణ గారు చెప్పారు కదా, అలా చెరిపేసుకుని బ్రహ్మాండంగా మన్మథనామ సంవత్సరం నుంచి అందరం నవమన్మధులా కాదు బ్రహ్మాండంగా పనిచేద్దాం. ఇది నేను మీ అందరికీ ఈ మన్మథనామ సంవత్సరంలో ఇచ్చే ఒక సలహా మాత్రమే. నేను కూడా మీలో ఒకటి కనుక థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంతవరకు నేను కలవలేదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, నేను పార్టీ పెట్టినప్పుడు సరైన పని చేసేవాడు రాడు, కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆగమాగమై ఎవడైతే అవకాశాల కోసం ఆతృత పడతాడో వాడే వస్తాడు. కాబట్టి మీరు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇక నాది తెలంగాణ అంటే నాది తెలంగాణ ఉప్పర సంఘాలు పెట్టుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళ ముందు వస్తే, నేను వస్తే వాళ్ళకి నాకు తేడా ఉండదు కాబట్టి ఇంతవరకు నేను కలవలేదు అధ్యక్ష. నా పేరు రోషన్ బాలు, తెలంగాణ ఫిలిం జేఏసీ ప్రెసిడెంట్ని, తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ని. నేను ఉద్యమంలో అన్న రసమయ్య బాలకృష్ణతో, కేసీఆర్ గారితో, గద్దరన్నతో, విమలక్కతో దాదాపు ఒక 600 గ్రామాలు మీటింగ్లో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సస్పెన్స్ క్వశ్చన్, ఫిలిం ఇండస్ట్రీ ఎవరు అని. మీరు వచ్చారు చాలా సంతోషం, ఇంత మంచి ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ సందర్భంగా ఇందాక పరుశుర వెంకటేశ్వరరావు చాలా గొప్ప మాట్లాడారు, ఇక్కడ అవకాశం ఉన్న వాళ్ళకే అవకాశం కల్పిస్తారని చెప్పేసి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కింద కూర్చున్నారు, ఉద్యమంలో లేని వాళ్ళు పైన కూర్చున్నారు. నాకు బాధగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఒక ఆంధ్ర ప్రాంతంలో పుట్టి తెలంగాణ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిందని ఒక ఆంధ్రవాడు ధైర్యంగా చెప్పిన వ్యక్తి నారాయణమూర్తిరావు. నారాయణమూర్తిరావు ఆయన మేము గౌరవిస్తాం, ఆయన స్టేజ్ పైన కూర్చోవాలి. కానీ జూన్2 తర్వాత పోస్టర్లు వేసుకొని మీ యొక్క సంఘాలని చెప్పి పోస్టర్లు పెట్టుకున్న వ్యక్తులు స్టేజ్ మీద కూర్చుంటే మాకు బాధగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అంటే ఆత్మగౌరవం అన్న. ఈ సందర్భంగా నేను కొడుకు లాంటి వాడు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా అయితే ఒక సన్గా. ఈ 80 సంవత్సరాల సినిమా చరిత్ర నీకు తెలుసు, శ్రీహరణ ఉన్నప్పటి నుంచి మీరు ఇండస్ట్రీతో మీకు సంబంధాలు ఉన్నాయి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ సినిమా పెద్దల సమక్షంలో, ఈ 75 సంవత్సరాల సినీ చరిత్రలో మీకు తెలిసిన, మీరు ఆదరించిన ఒక 10 మంది తెలంగాణ హీరోల పేర్లు చెప్పండి. పరుశుడి వెంకటేశ్వరరావు అని అడుగుతున్నాను, ఒక తెలంగాణ చెప్పుకున్న, ఒక ధైర్యంగా చెప్పుకున్న ఒక హీరో పేరు చెప్పండి. అవకాశం ఉన్నవానికే ఇండస్ట్రీ ఆదరిస్తుంది, అవకాశం ఉన్నవానికి హక్కును చేర్చుకుంటా అన్న పరుశుడి వెంకటేశ్వరరావు గారు అన్నారు ఇందాక. మరి డైరెక్టర్లు తప్ప ఇది యూనివర్సిటీ కాదు బాబు, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ, నీకు తెలియదు ఇండస్ట్రీ సినిమా. ఎందుకంటే మీకు తెలియదు బాబు, ఈడ 30 ఏళ్ల నుంచి మద్రాసులతో గొడవవాడే వచ్చినాము. అనవసరంగా నువ్వు యూనివర్సిటీ అనుకుంటున్నావా, ఇది ఏమనుకుంటున్నావు? దయచేసి తమ్ముడు కూర్చోండి ఎక్కడ అక్కడ. ఇప్పుడు నేనేమంటా అంటే, సరే రోషన్ ఉండమ్మా, సరే ఉండండి ఉండు. ఇప్పుడు నేను అందుకే ఒక నిమిషం కూర్చోండి 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 బాస్ ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు నేనేమంటా కూర్చోండి. అయ్యో సరే 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 రోషన్, ఇప్పుడు నేను ఒకటే అమ్మా, ఒక నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నా, మీటింగ్ పర్పస్ ఒకటి, మనం అనవసరంగా ఆవేశంగా ఎమోషనల్గా మాట్లాడుకొని లేనిపోని సమస్య ఉంటే అందరికీ ఇబ్బంది. ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ చాలా క్లియర్గా చెప్పినాం. ఇప్పుడు ఉద్యమ నేపథ్యం ఒకవైపు, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనం అందరిని గౌరవించుకొని మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఒక నిమిషం, మన అభివృద్ధి చేసుకోవడానికి మనం చేయవచ్చు. ఓకే, ఆ ఆవేదన ఉంటుంది, ఆ ఎమోషన్స్ ఉంటాయి. ఉండను ఉండను కూర్చో కూర్చో రోషన్. అయితే ఆ ఎమోషన్స్ మీకు అందరికీ తెలిసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్కు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకందరికీ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ఎంతమంది త్యాగాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు.
ఎంతో మంది మహానుభావులు వేరే రాష్ట్రంలో పోయి మరి అక్కడ మన హైదరాబాద్కు రావడానికి ఇక్కడ పునాది నిర్మాణం జరిగింది. అయితే దీంట్లో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో నేను అందరికి అదే చెప్పిన, మనమందరం ఒక బాధ్యతతో ఉండాలి ఇక్కడ. ఈ బాధ్యతలను మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకే గురువుగారు దాసరి నారాయణరావు గారితో నేను మాట్లాడి, పెద్దలందరితో మాట్లాడి, పెద్దల ఏ ఉండండి, ఏ ఉండండి ఇక్కడ, ఏ ఉండండి, ఏ ఉండండి బాబు, ఏ ఇప్పుడు ఇక్కడ బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు ఉంటుంది ఆవేదన అనేది అందరికి ఉంటుంది బాస్. రెండవది ఏంటంటే చాలామంది ఇండస్ట్రీల ఈరోజు ఒక నిర్మాత సినిమా తీయాలంటే ఎంత కష్టమవుతుందో మీకు అందరికీ తెలుసు. ఏమి సినిమా డే వన్ నుంచి కష్టపడి సినిమా తీసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి కష్టమైనా నష్టమైనా అప్పులైనా ఆస్తులు అమ్ముకున్నా కానీ ఈ ఇండస్ట్రీలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడనే సావాలనేటువంటి తపనతోని చాలామంది ఉన్నారు ఇక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎమోషన్గా ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు, లేకపోతే దానికి ప్రాపర్గా తాలి తందాన అని చాలా ఉంటాయి, చాలా చూసినాం కదా ఇవన్నీ. కాబట్టి అవన్నీ జరగద్దు భవిష్యత్తులో. ఏ ఉండనియా, ఏమయ్యా మాట్లాడుతుంటే, అయిపోయింది, తనకుంది బాధ చెప్పిండు, ఓకే తొందరైంది, ఉన్నది కొంతమంది ఉన్నది ఆవేదన వాళ్ళ కడుపులో ఉన్నది, ఓకే. ఆ కడుపులో ఉన్నటువంటి ఆవేదనని ఈరోజు మాట్లాడడం ద్వారా భవిష్యత్తులో అవన్నీ సమస్య పోవడానికి అందరం కూర్చుందాం, కూర్చొని నిర్ణయం తీసుకుందాం. నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేసే విధంగా కష్టపడదాం మనం అందరం. ఇండస్ట్రీలో కూడా పెద్దలు ఉన్నారు, మరి అదేవిధంగా మనం అందరం కూర్చుందాం, అవసరం అనుకుంటే కమిటీలు వేసుకుందాం. మాట్లాడుకోవడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని మనం ఇక్కడ కూర్చొని యుద్ధం చేసుకోవడానికో కొట్లాడుకోవడానికో ఒకళ్ళనొకళ్ళ గురించి మాట్లాడుకోవడానికైతే ఈడ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది బయట చేసుకోవచ్చు. అయితే గతంలో ఉన్న ఇబ్బందులు ఈ రోజుల్లో ఉన్నాయా? తెలుగు ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు దీనికంటే కొన్ని 1000 రెట్ల సమస్యలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరికి ఆర్థిక పరమైనటువంటి, ఇప్పుడు మీరు అన్న నారాయణమూర్తి గారు, మీరు ఇంతకుముందు చెప్పిన నారాయణమూర్తి గారి చరిత్ర తీసుకుంటే నేను పుస్తకంలో చదివిన ఆయన మాట్లాడినటువంటి ఆవేదన, ఆయన మెడ్రాస్లో తిరిగి రోడ్ల మీద పండుకున్నటువంటి విషయాలు కూడా ఆయన స్టేట్మెంట్లో ఇచ్చిండ్రు. అట్లా ఇండస్ట్రీని బతికించడానికి చాలామంది కష్టపడ్డారు. అంతేగాని ఆవేశంతోనో ఆవేదనతోనో ఈరోజు మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవడమో, లేకపోతే ఇట్లా గట్టిగా మాట్లాడడం మూలాన ఉన్నది చెడిపోతుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఆయన పెద్ద మనిషి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పినారు, టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి వచ్చారని చెప్పారు. దాంట్లో తప్పేముంది, ఇండస్ట్రీ అదే కదా. కాబట్టి ఎక్కడైనా కానీ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు రసమయ బాలకృష్ణ గారిని చూసిర్రు, నన్ను చూసిర్రు, ఇక్కడ రాముల నాయక్ కూడా కూర్చుని చూసిర్రు, చాలా కష్టపడి పైకి వచ్చింది. అంతేగాని ఓవర్ నైట్గా రాలేము మేము అందరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పిండు. కాబట్టి దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, గతంలో జరిగిన సమస్యలకు పరిష్కారాలు ఇప్పుడు జరుగుతాయి. డెఫినెట్గా గతంలో జరిగిన సమస్యలకు పరిష్కారం జరుగుతాయి. దానికి ఒకరినొకరు సహకరించుకుంటే, పెద్ద చిన్న గౌరవించుకుంటే, అందరం కలివిడిగా కూర్చొని మాట్లాడుకుంటే, నేను చెప్పిన అందుకే ఒక కమిటీ కూడా వేస్తాం తప్పకుండా. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ పనులు జరుగుతాయి. అంతేగాని నేను అప్పుడు అది చేసినా కాబట్టి ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఇది చేసినా కాబట్టి ఇంకోటి చేయాలనుకుంటే కుదరవు అవన్నీ. కాబట్టి దయచేసి 100% పేదోళ్ళు ఉన్నాయి రకరకాలుగా, మరి పేదోళ్ళ పరిస్థితి కూడా
ఈరోజు ఫైట్ మాస్టర్లు ఉన్నారు, డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. మీకు అందరూ తెలుసు నేను మొన్న అది పోయిన ఆర్ట్ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్కు మొన్న నేను దాసరి గారు పోయినాం. వాళ్ళు ఎవరిని ఏం ఆశించకుండా బంజారాహిల్స్లో 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టింది. ఎంతో కష్టపడి అందులో మీరు రండి మేము రండి అంటలేరు వాళ్ళు. ఇది మనని మనం అందరం కలిసి చేసుకుందామంటున్నారు. కాబట్టి మనం బతికినా చచ్చినా ఇండస్ట్రీనే కావాలి. ఈరోజు చూస్తున్నాం కదా, ఆ రోజు నిర్మాతలు, రెండోది చాలామంది సినిమాలో పనిచేసినటువంటి నటీనటులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మనం చూసినాం. చాలామంది సావిత్రి అటువంటివి గొప్ప వ్యక్తుల గురించి కూడా చూసినాం. కాబట్టి దయచేసి ఓకే, మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మన బాధ మీటింగ్కే డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదన్నా ఉంటే మనం రూమ్లో కూర్చుందాం, లేదు మీరు సెక్రటరీ వస్తారా రండి. పొద్దున యాదిరెడ్డి గారు వచ్చిండ్రు, పాపం ఆయన చెప్పిన నేను పొద్దున ఆయన సైలెంట్గా కూర్చోండు. కానీ ప్రేమ్ మాట్లాడను మాట్లాడాను అని అన్నీ మాట్లాడేసిండు ఆయన. నేనేమన్నా అంటే విజేందర్ రెడ్డి డిమాండ్స్ అన్నీ చెప్తుండు, మీరు ఒకదానికి చెప్పగానే సపోర్ట్లు కొడుతూ ఆయన రెండోది చెప్పనీక పోతే అది మీకు వినిపేదని చెప్పిన ఆయనేమో ఇక మామూలుగా నోరు నొక్కేసిర్రు. ఇక గవర్నమెంట్ వచ్చేది అందరి కోసం వస్తుంది ఆ గవర్నమెంటు. కాబట్టి ఈ సినిమా చలన చిత్ర పరిశ్రమ అనేది ఇది అందరికీ కావాల్సినటువంటిది ఈ భారతదేశం లోపల. కాబట్టి దయచేసి మీరు ఎమోషనల్గా మాట్లాడద్దని చెప్పి నేను దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు మిత్రులు నారాయణమూర్తి గారిని మాట్లాడవలసి కూడా కూర్చోద్దాం. ఫోటోగ్రఫీ మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలంగాణ ఉద్యమ రథసారథి సాంసద్ సారథి ఈవేళ ఎమ్మెల్యే క్యాబినెట్ హోదాతో ఉన్న సాంసద్ సారథి అయినటువంటి శ్రీ రసమయ్య బాలకృష్ణ గారికి, గతం నుంచి ఇప్పటిదాకా కూడా సినిమా పరిశ్రమకి ఇబ్బందులు సమస్తం తెలుస్తూ వాట్ ది బెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ హిస్ సైడ్ చేస్తున్న శ్రీ రమణాచారి గారికి, అలాగే ఎమ్మెల్సీ బాబు నాయక్ గారికి, శ్రీశాన్ యాదవ్ గారికి, దిల్రాజు గారికి, శంకర్కి, సారో ఆఫీసర్ మీకు మీకు మొత్తం పెద్దలు విజేందర్ రెడ్డి గారికి, అందరికీ ప్రసాద్ గారికి, అందరికీ నా నమస్కారాలండి. మీడియా మిత్రులారా, ఇండస్ట్రీ పెద్దలారా, మీ అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ నేను ఏమి ఎవరిని రెచ్చగొట్టేది లేదు. హుయావర్ని నేను రెచ్చగొట్టడానికి ఇండస్ట్రీ మనిషిగా నేను 2-3 ముక్కలు మాట్లాడతాను. ఓన్లీ 4 పాయింట్లే నా సమస్యలే, ఎందుకంటే మంత్రి గారు కాబట్టి. ఎవడైనా రాజు వచ్చినప్పుడు ఊరు వస్తే ఆ ఊర్లో ఉన్న సామాన్య ప్రజలు, అయ్యా రాజుగారు మాకు చెరువు కావాలి, మాకు బావి కావాలి, మాకు హాస్పిటల్ కావాలి, మాకు వైద్యాలయం కావాలి, మాకు విద్యాలయం కావాలని కోరుకుంటారు. అలాగే ఈవేళ మనకి ఒక రాజు ఇక్కడికి వచ్చాడు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు. వారికి మా విజ్ఞప్తి చెప్తున్నాను నేను. అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన నేను, మిత్రుడు రసమయ్య మన రోషన్ బాలు గారు నాన్నమతి పైనక్కారన్నాడు, నాకు అర్హత లేదు. నేనేం ఫిల్మ్ ఛాంబర్ నాయకుడు గాను, ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఏమి కాను, ఆమె కామన్ మ్యాన్, కామన్ ప్రొడ్యూసర్ కాబట్టి కూర్చున్నాను. ఆయన ప్రేమక వందనం. 2 రాష్ట్రాలు విడిపోవాలని ఎంత కోరుకున్నానో, ఈ వేళ ఇంత బీభత్సంగా ఇంత గొడవ జరుగుతున్నప్పుడు నీళ్లు నియామకాలు నిధుల కోసం కదా కేసీఆర్ గారు కానీ కూడా వారందరూ పోరాటం చేసింది, 2 రాష్ట్రాలు విడిపోవాలనుకున్నది. హ్యాపీగా విడిపోయి నేను కూడా ఫైట్ చేశాను. అన్నదమ్ముల్లో ఉందో ఆత్మీయులో కలిసి ఉందాం. ఎలాగైతే 2 రాష్ట్రాలు విడిపోవాలని కోరుకున్నానో, ఇవాళ ఎలాగైతే వచ్చాయో మనంతా ఆనందంగున్నామో, అదే దశలో అటు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఎలాగైతే ఉండాలో ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అంతేకాదు ఎనీ సంస్థ మళ్ళీ అధికారం కోసం పెత్తనం కోసం ఇక్కడే మళ్ళీ తగోడు వస్తుంది. రోజు ఈ గొడవలే 60 ఏళ్ళు కూడా పడ్డాం, విడిపోయి హ్యాపీగా ఉన్నాం. సినిమా ఇండస్ట్రీ కూడా విడిపోదాం, లెడ్డాం, దెన్ వాట్ హ్యాపెండ్. తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడ సరే ఒకడే, 9 రాష్ట్రాల్లో హిందీ మాడతారు, బొంబాయి హిందీ సినిమా అట్లా వాడివాడు, తెలుగు సినిమా ప్రపంచంతో ఆడుతుంది. కానీ రాష్ట్రాలు అని ద్వంద్వంలో పాల్గొన్న కళాకారులు వరంగల్లో పారాభిషేకం చేశారు. నిజంగా ఈ శిక్షణ మీరు ఎత్తించేస్తే కేసీఆర్ గారికి మీకు మేము రాష్ట్రపతి రోడ్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో పూలాభిషేకం చేస్తామండి సార్, పూలాభిషేకం చేస్తాం మేము. తర్వాత ఎంసీలు 2 రూపాయలు ఎంసీలు ఎవడ పుస్తమండి, ప్రొడ్యూసర్ రావాల్సిన డబ్బులు మన అక్కడ కూడా ఎక్కిపెట్టారు కదా,
ఎంసీలు ఇవ్వడం వల్ల ఆవరం ఆయా ఏ హౌస్ఫుల్స్ జనం ఎక్కడ వస్తారో ఆటికి తీయడం యేసుడు తీసుడు యేసుడు తీసుడు తీయడం కానీ ఎంసీలు ఎత్తి ది సేమ్ టైం ఉండేది జీవన ప్రమాణాల దృష్ట్యా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేల పెంచి 60% ఉండేది, కుర్చీ పాత్రని 40% ఉండేది. అలాంటిది ఈవేళ ఈ లెజిస్ ద్వారా రావడం వల్ల మొత్తం డబ్బు డబ్బు మార్కెట్ మార్కెట్ అబ్నార్మల్ రేట్స్ చేసి పాడు చెప్పేసి ఓన్లీ 3-4 లైన్ల నేల పెంచారు. ఫుల్ కుర్చీ పాత్రల సామాన్యులు ఎక్కడ వస్తారండి? దయించండి సార్, ప్లీజ్. తలసాని శ్రీనివాసరావు గారు ఈవేళ ఆర్టీసీ బస్సుల మీద ప్రయాణం చేస్తే ఫుల్ హౌస్ఫుల్ అవుతుంది. అదే మీరు ఈవేళ ఏసీ బస్సులు డబ్బు పేదవాళ్ళని ఎక్కడ వస్తాయి ఎక్కడ వస్తాయి? కాబట్టి ప్రెసెంట్ చేయండి సార్ మీ మేలు మర్చిపోం, మై హంబుల్ రిక్వెస్ట్. కాబట్టి ప్లీజ్ తమ్ముళ్ళరా, కాబట్టి నా ఒప్పుడే చెప్పాను, ఎవరు ఒప్పుడు వాళ్ళు చెప్తారు. దయించి మేము గత 15 సంవత్సరాలుగా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాయకుల్ని ఫిల్మ్ ఛాంబర్ నాయకుల్ని అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఇద్దా ఇద్దా అంటున్నారు. మేము నిరాశ చేపెట్టాం, ఓ చేసాం, కానీ మా గొంతుకు న్యాయం జరగల. మాలో ల్యాక్ ఆఫ్ యూనిటీ ఎవరి అభిప్రాయాలు ఉంటాయి? ఇలాంటి పరిస్థితుల్లో దయించి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ పెట్టి, అది చిన్న సినిమా పెద్ద సినిమా, ఏది చిన్న ఏది పెద్ద, ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా. ఫిలిం అన్ని ఈక్వల్ చేయండి సార్ ప్లీజ్. అలాగే మన రామకృష్ణ గౌడ్ గారు ఇందాక చిన్న సినిమాలకు టికెట్ దారి తగ్గించుకున్నాడు. ఆయన తమ్ముడు దారి తగ్గితే మన సినిమా అవుట్ ఆఫ్ అయి మొత్తం వెళ్ళిపోతే దారి తగ్గించమనికే బాబు కనబడతా అవుట్. నో సబ్సిడీ అనే కాదు, ఏం కావాలో రిక్వెస్ట్ అయింది కోరండి, కానీ టికెట్ ధర చిన్న సినిమా తగ్గించకండి, అన్ని ఈక్వల్ ఉంచండి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ బతకాలంటే ముందు ఈ మొనోపాలి లిస్ట్ ఎత్తేయాలి. నిర్మాతలు అడుక్కున్న వాళ్ళు చేయొద్దు. మీరు ఆత్మమానంతో ఆత్మగౌరవంతో ఫ్యాషన్తో తీయగలిగినట్టుగా ఇండస్ట్రీని మీరు కాపాడవలసిందిగా సభాముఖంగా మీకు సంస్కృత భారతి శ్రీ రసమయ బాలకృష్ణ గారికి, పెద్దలు శ్రీ రమణాచారి గారికి, జబవార్ సీఎం శ్రీ కేసీఆర్ గారికి నా విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గారికి, ఎమ్మెల్సీ గారికి, రమణాచారి గారికి అండ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలకి, మీడియా వారికి అందరికీ గుడ్ ఈవినింగ్. నేను సహజవంతం మట్టుకు మాట్లాడద్దు అనుకున్నాను, కానీ మంత్రి గారు మాట్లాడమంటే మాట్లాడుతున్నాను. అందరికీ తెలిసిందే ఆ నలుగురిలో నన్ను కూడా ఒకరిని చేర్చారు కాబట్టి. అంటే సినిమా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు నేను నిల్మేడ్గా ఆర్పి రోడ్లో తిరుగుతూ ఈ 15 సంవత్సరాల్లో సినిమాని నేర్చుకుంటూ, నేను సినిమా డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టినప్పుడు నాకు కూడా ఎవరు థియేటర్లు ఇవ్వలేదు. ఒక్కొక్క థియేటర్ పట్టుకుంటూ ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేసుకుంటూ ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎదిగి తర్వాత కొత్త డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు తీస్తూ ఒక ఈరోజు మా సంస్థకు కానీ నాకు కానీ తెలుగు ప్రేక్షకుల్లో ఒక పేరు వచ్చింది. 20 సంవత్సరాల్లో నా ఎదుగుదలని ఎవరు ఆపలేకపోయారు. అంటే క్రియేటివిటీతో ఏదన్నా తయారు చేసినప్పుడు ఉంటుంది. అది రాజకీయంగా చూస్తే కూడా కార్యకర్త నుంచి మంత్రివర్యులు గారుగా ఎదిగారు శ్రీనివాస్ యాదవ్ గారు. నా కళ్ళతో నేను చూశాను, వారు కూడా ఆర్పి రోడ్లోనే ఉండేవారు మా ఆటోమొబైల్ షాప్ ఉన్నప్పుడు. సో ఒక మనిషి ఎదగాలంటే మనది మనకు ఒక కాన్ఫిడెన్స్, మనం చేసే పని మీద దానిపైన అవగాహన పెంచుకుంటూ ఎదగాలనేది నా ఉద్దేశం. సో ఇవాళ సినిమా వ్యాపారంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రేక్షకుడు ముందు సినిమా చూడాలి. ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, పెద్ద సంస్థ ఈగ లాంటి సినిమా తీసిన ఒక సాయి కొరపాటి గారు ఇవాళ ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే ఒక్కొక్క థియేటర్లో కలెక్షన్స్ 6,000-7,000కు మించి లేవు. అంటే ప్రేక్షకుడికి ఆ పోస్టర్ వేసిన దగ్గర నుంచి, టీవీలో యాడ్స్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకుడికి ఆ సినిమా నచ్చితే కానీ థియేటర్కి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం టీవీలో ప్రేక్షకుడికి టీవీలో అట్రాక్షన్ ఉండేది కాదు. ఇవాళ నంబర్ ఆఫ్ ఛానల్స్ 140 ఛానల్స్ ఉన్నాయి వాడికి ఇంట్లో, ఏది కావాలన్నా టక్ 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 మార్చుకుంటున్నాడు. ఇవాళ క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఇవాళ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇవాళ పాకిస్తాన్తో జరుగుతుంటే, ఒకప్పుడు ఇండియా మ్యాచ్ అంటే మనం కూర్చొని చూసేవాళ్ళం, ఇవాళ ఆస్ట్రేలియా పాకిస్తాన్ మ్యాచ్ అన్నా చూస్తున్నాం. అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరికితే ప్రేక్షకుడు అక్కడ ఉంటున్నాడు.
నా ఉద్దేశంలో మనం సినిమా తీసేటప్పుడు కరెక్ట్ సినిమా తీస్తే, కరెక్ట్ ఆ సినిమాని మనం ప్రమోట్ చేయగలిగితే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీలో జరుగుతున్న సో మెని రీజన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల రకరకాలుగా మన పైన మనమే అపోహలు వేసుకుంటూ ఇవాళ రెండు రాష్ట్రాలు వచ్చిన తర్వాత తెలంగాణలో కళాకారులు కానీ ఆర్టిస్టులు కానీ అందరు ఎదగాలి. వాళ్ళకు కావాల్సిన సపోర్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇస్తుంది. ఎందుకంటే నేను అందరితోనే మాట్లాడున్నాను. ఇవాళ దర్శకులు ఇందాక పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పారు, చాలామంది దర్శకులు ఇవాళ తెలంగాణ నుంచి ఎదిగారు. ఇవాళ టాప్ మోస్ట్ 10 డైరెక్టర్స్లో 4 తెలంగాణ నుంచి ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్తో పైకి వచ్చారు. అలాగే ఆర్టిస్టులు కూడా వస్తారు. ఎందుకంటే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఫిలిం ఇండస్ట్రీ మొదలైంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి 1940s కావచ్చు, బిఫోర్ 1930s నుంచి కావచ్చు. సో ఆంధ్రాకి ఫిలిం ఇండస్ట్రీకి కనెక్షన్ ఎక్కువ ఉంది. వాళ్ళు చెన్నై వెళ్ళాలంటే వాళ్ళకి ట్రైన్ ఉండేది, హైదరాబాద్కి తెలంగాణ నుంచి వెళ్ళాలంటే మనకు అవకాశం లేకుండే. సో ఇప్పుడు తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతో ఎదుగుతున్నారు, ఇంకా ఎదుగుతారు. ఇవాళ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి కూడా కళాకారులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ ఎదిగే అవకాశం ఉంది. దాన్ని సామరస్యంగా కూర్చొని ఎలా చేయాలి ఏంటి చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. సెకండ్ చిన్న సినిమాల విషయానికి వస్తే, నేను ఎప్పుడు ఎవరి సినిమాలను, నారాయణమూర్తి గారికి కూడా తెలుసు, వారి సినిమా ఏది ఉన్నా ఫస్ట్ రిలీజ్కి పర్సంటేజ్ రెంటు విధానం లేదు. చిన్న సినిమాలు వస్తే అందరూ ఇవాళ ఎగ్జిబిటర్స్ అందరూ నాకు తెలిసి పర్సంటేజ్కి ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా 2 వారాలు ఆడట్లేదు ఇవాళ. సక్సెస్ఫుల్ ఫిలిం సినిమా బాగాలేదంటే 3 రోజులే, ఫ్రైడే సాటర్డే సండే. ప్రేక్షకుడు మారిపోయాడు. ప్రేక్షకుడిని మనం థియేటర్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న సినిమాలు నాకు తెలిసి ఇటు ఏపీ ఫిలిం ఛాంబర్ కానీ అటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కానీ చిన్న సినిమాని పర్సంటేజ్ ఆడియటానికి అందరు సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి విజేందర్ రెడ్డి గారు ఏమంటారు, సో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం దాన్ని ఒక ప్రణాళిక చేసుకొని చేస్తే దానికి పర్సంటేజ్ వస్తుంది. దానికి మించి గవర్నమెంట్ను కూడా ఒకటి మన అందరి తరఫున ఒక రిక్వెస్ట్ సార్, ఒకప్పుడు స్పెషల్ మార్నింగ్ షోలు చిన్న సినిమాలకు ఉండేటివి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ చూస్తే మార్నింగ్ షోస్లో చిన్న సినిమాలు ఆడేటివి, రెగ్యులర్ షోస్ పెద్ద సినిమాలు ఆడేవి. అలాంటి అవకాశాన్ని తీసుకొచ్చి చిన్న సినిమాల్ని సేవ్ చేస్తూ పర్సంటేజ్ విధానం తీసుకొస్తే అందరు హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. పెద్దలందరికీ సినీ ఫోటోగ్రాఫరీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నయ్య గారికి, నాతోటి మిత్రుడు, 2001 నుంచి మేమిద్దరం కలిసి పనిచేసిన శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణకి, అన్న నాకే అడ్వైజర్ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్న రమణాచారి అన్నగారికి, నా మిత్రుడు, ఇద్దరం కలిసి లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మీ డిప్యూటీ కమిషనర్ గంగాధర్ గారికి, అదేవిధంగా శంకర్ గారికి, దిల్ రాజ్ గారు అతను దిల్తోటి మాట్లాడి, వారికి సినిమా గురించి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, 15 సంవత్సరాల ముందు ఏ విధాలుగా కష్టపడి వచ్చిన దిల్తోటి మాట్లాడిన దిల్ రాజ్ గారికి, అన్న పేరు తెలియదు వేదికపై ఉన్న పెద్దన్న గారికి, ప్రసాద్ అన్న గారికి, నా ఫెడరేషన్ చైర్మన్ శ్రీశైలం యాదవ్ గారికి, జయేందర్ అన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి వేదికపై పేరు పేరున మీకంత చెప్పే మనిషిని కాదు. కింది స్థాయి కెంచి వచ్చినోళ్ళం, ఆకలి అంటే తెలిసినోళ్ళం. సినిమా షూటింగ్లను నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడన్నా సినిమా షూటింగ్లు అయితే పాఠశాల బడిని ఎగగొట్టి, మా అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతుందంటే ఒకరోజు ఆ పాఠశాలలకు పోయేటోళ్ళం కాదు. కానీ ఇవాళ నాకు తెలుసు మీ బాధ అర్థం చేసుకున్నా. నేను ఫెడరేషన్ మొన్ననే శ్రీశైలం యాదవ్ గారు నన్ను అధ్యక్షునిగా చేశారు. 24 క్రాఫ్ట్ రాష్ట్రంలో 24 క్రాఫ్ట్ ఉన్నాయి. దేశంలో 6 ఫెడరేషన్ అని మీరే ఇప్పుడు టీవీలో ఇందులో చూసిన ఈ స్క్రీన్ మీద. కానీ సమస్యలు ఎన్ని ఉన్నా కడుపులో ఉన్న గ్యాస్ని మైక్ ముంగట తీసేస్తే సమస్య పరిష్కారం కాదు. మీ ఆవేదన తెలుసు, మీ బాధ తెలుసు, మీ సమస్య తెలుసు. కానీ మంత్రివర్యులకు నా కోరిక ఏంటంటే, నేను అన్న మీతోటి
వీరి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇటు సినీ ఫోటోగ్రాఫర్కి మరి ఇటు కార్మిక శాఖకు ఇద్దరికి ముడిపడి ఉన్న సమస్యలు ఇవి. ఆ రోజు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 67 ఎకరాల 17 గుంటలు ఇస్తే చిత్రపురి కాలనీ అయ్యింది. ఇవాళ పనిచేసే ముఖ్యమంత్రి, మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు, పనిచేసే ప్రభుత్వం. మాట చెప్తే ముఖ్యమంత్రి మడమదిప్పని ముఖ్యమంత్రి, మీకు 2000 ఎకరాల భూమి సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఇస్తామన్నాడంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలే, అది కేసీఆర్ గారు చెప్పారనేది ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పనిచేసే మంత్రులు, పనిచేసే శాసనసభ్యులు, మన ప్రభుత్వం వచ్చింది, మీకు ఉన్న సమస్యల గురించి నేను ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రివర్యుల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి నేను మొన్ననే కౌన్సిల్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి. మనం ఎక్కడ ఉన్నో అక్కడ ఉన్నాం. రాష్ట్రాలు బైఫర్కేషన్ అయింది, కానీ మనుషులం అందరం ఇక్కడనే ఉన్నాం. పరుచూరి గారి అన్నారు, ఏదైతే ఇస్కిల్డ్ ఉన్నారో వారే వస్తారని. ఇస్కిల్డ్ లేని వాళ్ళ గిట్ట తయారు చేసే బాధ్యత మీరు 80 సంవత్సరాల సినిమాలో ఉన్నారు, కొంతమందిని మీరు తయారు చేసే బాధ్యత మీపైన ఉంది. 60 సంవత్సరాల నుండి ఇన్ని సినీ రంగాలలో, 40 సంవత్సరాల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన నాటికెంచి నాకైతే సినిమాల గురించి తెలియదు. కానీ ఇవాళ సినిమా రంగంలో జరుగుతున్న కొన్ని లోపాలు ఉంటే మిమ్మల్ని మీరు పెట్టుకున్న తెలుగు చలనచిత్ర సంఘం అని, వీరికి తెలంగాణలోకి ఏముందంటే మీకు చెప్పేంత మంచిని కాదు. తెలుగు తెలంగాణ చిత్ర పరిశ్రమ అంటే అయిపోయింది. ఇద్దరు కలిసి ఒకటే బ్యానర్ మీద పనిచేసే అవకాశం ఉంటుంది. నేను అన్నగారికి, మంత్రివర్యుడు గారికి చెప్పినా అన్న వారి ఆవేదన ఉండవచ్చు, వారికి తెలియక కాకపోవచ్చు. కానీ మీరు చెంబర్లో గుర్తుపెట్టి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ గారికి సినిమాకు సంబంధించిన పెద్ద డైరెక్టర్లు మరియు సంబంధిత అధికారులు ఈ అందరినీ కూర్చోబెట్టి టేబుల్ పైన కూర్చొని సమస్య పరిష్కారం చూద్దాం. అనేక అవకతవకలు ఉన్నాయి మాకు తెలుసు. ఇవాళ నేనేమంటున్నా అంటే సినీ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికుడే సినిమా రంగంలో బాగుపడాలి. నేను ఒక ఆర్టిస్ట్ని కాదు, నా దగ్గర సినీ కార్డు ఉంటుంది. ఇవాళ ఏదైతే ఇండ్లు కేటాయించినామో ఆ ఇండ్ల సినీ కార్మికులకే చెందాలి. ఆయన ఆంధ్రవాడు కావచ్చు, తెలంగాణ వాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆ సినీ పరిసరంలో పనిచేసే వారికే దక్కాలి. కానీ ఇవాళ ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉండరో, సినీ ఫోటోగ్రాఫర్లు ఉండరో, అటువంటి వాళ్ళ దగ్గర కార్డు ఉంది, అటువంటి దానిపైన మీరు విచారణ జరిపించాలి. ఇదే విధంగా నాకు, నీవు డాన్సర్ మాస్టర్ కావాలంటే ఒక లెటర్ వచ్చింది ఆయనకు, పాపం కంగ్రాచులేషన్ నీకు, ఫలాని ఫలాని 8 ఫోటోలు కావాలి, నీ బర్త్ సర్టిఫికెట్ కావాలి, అన్నీ కావాలి. కానీ నీవు 3,25,000 రూపాయలు ఈ రోజు కట్టాలి అనే పద్ధతిలో ఉంది. ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయి మీ పేర్లను వాడుకొని. ఇవాళ తెలంగాణలో మరియు ఈ ఫైటర్ అసోసియేషన్ కానీ డాన్సర్ అసోసియేషన్కి మేము పనులు ఇయ్యాం అని మీరు చెప్తలేరు. ఎక్కడైతే ఏజెంట్లు ఉన్నారో వారు చెప్పి మీ పేర్లను బద్నాం చేసే పరిస్థితి ఉంది. అందుగురించే మనం కూర్చున్నాం. పనిచేసే ప్రభుత్వం ఇవాళ అయిపోయింది బైఫర్కేషన్. ఇవాళ రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ సినీ ఇండస్ట్రీస్ ఈ 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు జరుపుతారనేది ఆశిద్దాం. ఈ విధంగా నేను మంత్రివర్యులకు కోరేది ఏంటంటే,
ఈ వారం 10 రోజులన్నా మీరు ఒక మీటింగ్ పెట్టండి మీ ఛాంబర్లో, వారి సమస్యలు వీరి సమస్యలు మెమోరాండం తీసుకోండి, తీసుకొని కూర్చొని ఏ విధంగా సమస్య పరిష్కారం అయితే, పెన్నుతోటి సమస్యలు పరిష్కారం అయితే కానీ గన్నులతోటి సమస్యలు పరిష్కారం కావు. ఇవాళ మీ ఆవేదన నాకు తెలుసు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని నాకు తెలుసు. మా నారాయణమూర్తి గారు అయితే మా బొమ్మర్ది ఇంట్లో కిరాయి కుంటుండే, ఇంత పెద్ద డైరెక్టర్ 6 నెలల వరకు కిరాయి కట్టకపోతుండే, ఎవరి ఇబ్బందులు వారికి ఉన్నాయి. ఇవాళ నేను ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదివి ఇవాళ ఒక సాధారణ కార్యకర్తగా ఇవాళ ఈ విధంగా ఒక ఎమ్మెల్సీగా రావడం, బాలకృష్ణ అటువంటి వాళ్ళు ఒక శాసనసభ్యులుగా కావడం, మా మంత్రివర్యులు 83లో ఎన్టీ రామారావు పార్టీ పెడితే మామూలు చూసి నవ్వారు, కార్యకర్తలుగా పనిచేసినాం. ఇవాళ ఈ డయాస్ మీద ఏదో వచ్చిన వాళ్ళం కాదు, ఇవాళ సినీ రంగానికి శ్రీశైలం యాదవ్ 72 రోజుల సమ్మె జరిగినప్పుడు ఆయన పాత్ర గిడ ఇక్కడ ఉంది అన్నప్పుడు నా ఈ ఏరియాలలో మనం కూర్చుందాం, ఆవేశంగా పోవద్దు. పనిచేసే ప్రభుత్వం పని చేయించుకునే బాధ్యత మీది, 67 ఎకరాలు కాదు 2000 ఎకరాలు ఇచ్చే ఈ ప్రభుత్వం, ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.